అన్నా ఇప్పుడే చూసాను భారతీయన్స్ మూవీ మూవీ అయితే చాలా చాలా బాగుంది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించే సినిమా అన్నమాట ఇప్పుడు ఏంది ఈ పేరు నేను ఎనలేదు అనుకుంటారా థియేటర్ లో రిలీజ్ అయ్యింది చూడండి సినిమా అయితే చాలా చాలా బాగుందన్న అసలు ఒక ఆరుగురు కామన్ పీపుల్స్ దేశం కోసం ఏం చేశారు అనేది ఈ సినిమా ఫస్ట్ టైం చైనాని విలన్ గా చూపించారన్న ఆ చైనా ప్రొడక్ట్స్ గాని చైనా వైరస్ గురించి గాని మొత్తం డీటెయిల్ గా చూపించారు చాలా చాలా బాగుంది మెయిన్‌గా చెప్పాలంటే ఒక నేపాల్ అమ్మాయి ఉంటది ఆ అమ్మాయి చైనా జెండా కింద పడేసి మన భారత్ జెండాని పెడతది అప్పుడైతే నిజంగా గూస్ బంప్స్ అన్న చాలా చాలా బాగుంది సినిమా అయితే వేరే లెవెల్ అన్న ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గాని ఫైట్స్ వార్ సీన్స్ లాస్ట్ లో చేజింగ్ సీన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈ సినిమా అయితే మంచిగా ఉంటదన్న సో ప్రతి ఒక్క భారతీయుడు గర్వించే సినిమా మంచి సినిమా వచ్చేసింది భారతీయన్స్ అందరూ థియేటర్ లో చూడండి ఈ సినిమాలో మెయిన్‌గా చెప్పుకోవాలంటే డైరెక్టర్ గారు తీసుకున్న స్టోరీ గాని కంటెంట్ గాని స్క్రీన్ ప్లే లొకేషన్స్ చాలా చాలా బాగున్నాయి అందరూ చూడాలి సో భారతీయన్స్ అసలు ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటారు వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ గాని అన్ని చాలా బాగున్నాయి అన్న మెయిన్ దేశం కోసం చేసిన సినిమా అన్నమాట ఇది సో మెయిన్ గాల్వాన్ వాలీలో సోల్జర్స్ చనిపోయారు వాళ్ళకి ఈ సినిమా అంకితం అన్న చాలా చాలా బాగుంది చైనాని విలన్ గా చూపించి ఫస్ట్ టైం తీశారు అందరు చూడండి డోంట్ మిస్ థ్యాంక్ యూ ఇప్పుడే భారతీయన్స్ మూవీ చూశాను ఆల్రెడీ ప్రీమియర్ షో చూశాను అంతకుముందు మళ్ళీ చూడాలనిపించింది ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే దేశం కోసం చేసిన సినిమా ఒక ప్రొడ్యూసర్ ఎన్ఆర్ఐ ఏదో సినిమా చేసేసి డబ్బులు సంపాదించకుండా ఏదో డబ్బులు సంపాదించి వెనకాల వేసేసుకోకుండా ఒక దేశం కోసం ఒక మంచి సినిమా ఇచ్చారు అలా ఆ సినిమా చూస్తున్నప్పుడు ఒక ఆరుగురు క్యారెక్టర్లో దేశం కోసం ఎలా పోరాడారు అనేది కాన్సెప్ట్ విషయానికి వస్తే అసలు చైనా అనేది మనకి మనం అందరం అనుకుంటాం పాకిస్తానే మన శత్రువు అనుకుంటాం పాకిస్తాన్ కాదండి చైనా వాళ్ళు మనకి కరోనా టైంలో వాళ్ళు చేసిన ద్రోహాలు ఏదైతే ఉన్నాయో మనం అందరం చూసాం ఎంతోమంది ప్రాణాలు పోయారు అలాంటి వాళ్ళని ఈ డైరెక్టర్ గారు అంత సీనియర్ డైరెక్టర్ అయినా చాలామంది దగ్గర చేశారు వర్క్ చేశారు అలాంటి డైరెక్టర్ అలా చూపిస్తారు అనుకున్నాం కానీ విజువల్స్ అయితే మాత్రం లొకేషన్స్ అసలు నాకు తెలిసి ఒక భారతీయుడు సినిమా మనకి శంకర్ గారు ఎలా అయితే లొకేషన్ చూపిస్తారో అంతకన్నా బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉంటాయి ఇందులో హెలికాప్టర్స్ ల్యాండింగ్ అవుతాయండి కొన్ని కొన్ని సీన్లలో అయితే మాత్రం ఒక అడవిలో జరిగే సన్నివేశాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్స్ అవ్వడం కానీ ఖర్చు విషయంలో ఎక్కడ తగ్గలేదు అసలు సినిమా అసలు స్టోరీ అయితే ఏంటంటే ఆ జెండా గురించే కాకుండా అసలు ఈ మధ్యలో జరిగే సన్నివేశాలు ఈ ఆరుగురు క్యారెక్టర్లు డిజైన్ చేయడం కూడా చాలా వెరైటీగా ఉంటుంది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి వాళ్ళు కూడా సీట్లోంచి లేచి జై హింద్ అంటారనమాట ఎందుకంటే చేయి తెగిపోయినా కూడా ఈ జెండా పిడికిలు మాత్రం వదలదు అది మాత్రం ఎక్సలెంట్ సీన్ ఇది మీరు అందరూ కూడా గర్వించదగ్గ మూవీ అందరూ థియేటర్కి వచ్చి చూడండి ప్రతి సినిమాలు కూడా చిన్న సినిమాల్లో చూడకండి దేశం కోసం ఒక్కసారి వచ్చి సినిమా చూస్తే ఆగస్టు 15 రోజునే సెల్యూట్ చేయడం కాదు ఇలాంటి సినిమాలు కూడా ప్రోత్సహించండి అలాగే చిన్నపిల్లలకి చూపించండి చైనా వాళ్ళు చైనా ఫుడ్ ఎక్కువ తింటున్నారు జంక్ ఫుడ్ అంటారు కదా నూడిల్స్ అని అని అవన్నీ వాళ్ళు చేసిన ఎక్కువ తింటున్నారు అవి కూడా మానేస్తే మన తెలుగుడు సత్తా ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అన్న ఇప్పుడే భారతీయ సినిమా చూసాను చాలా బాగుంది వండర్ఫుల్ అనమాట నేను ఇండియాలో పుట్టడం నాకు చాలా హ్యాపీగా ఉంది మరీ జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఇండియాలో పుట్టించు దేవుడా ప్లీజ్ ఏమన్నా సినిమా వండర్ఫుల్ సినిమా చైనాకి ఇండియాకి జరిగే యుద్ధం అనేది వండర్ఫుల్గా చూపించాను నాకు తెలిసి ఫస్ట్ టైం ఇలాంటి సినిమా అనేది చాలా డిఫరెంట్గా డిఫికల్ట్గా చూపించడం అనేది వండర్ఫుల్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ అంటే సూపర్ అన్న ప్రతి ఒక్కరు ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడండి మెయిన్ అన్న కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఉంటుంది అందులో ఇండియన్ గురించి చైనా గురించి ఆ ప్రొడక్ట్ విషయాలు కానీ ప్రతి దాంట్లో ఉన్నదాన్ని క్లియర్గా చూపించడం అనేది హైలైట్ మెయిన్ అన్న చైనా గురించి యుద్ధం అనేది అది ఇంకో లెవెల్ సినిమాలో ఇంకో లెవెల్ అంటే బయట జరిగే మనకి ఇప్పుడు ఉన్న దానికంటే చైనా గురించి చూపించడం సూపర్గా ఉంది అది ఇండియా చైనా మధ్యలో ఉన్న యుద్ధం అనేది మనం కూడా ఇప్పుడు ఇండియాలో ప్రతి ప్రొడక్ట్ కూడా చైనా నుంచి వస్తుంది అదొక్కటి తగ్గిస్తే బాగుండు ఇండియా అనేది ఇంకా డెవలప్మెంట్ అవుతుంది మెయిన్ అన్న సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ఆర్ కానీ అలాగే నలుగురు ఆరుగురు కుర్రోళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు ఆరుగురు ఉంటారు ఆ ఆరుగురులో ఏమన్నా కంటెంట్ అన్న వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ వాళ్ళ యాక్షన్ మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ప్రొడ్యూసర్ ఎక్కడ యుఎస్లో ఉన్నా కూడా ఇక్కడ ఇండియా మీద ఉన్న ప్రేమతో బడ్జెట్ పెట్టి ఇంత మంచి సినిమా అందిస్తాడని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే డైరెక్టర్ సూపర్ సార్ అల్టిమేట్ నిజంగా ఒక లెవెల్లో ఇచ్చి పడేశారు సినిమా సూపర్ సార్ అలాగే కెమెరామ్యాన్ గారు సూపర్ ఫ్రేమ్స్ పెట్టారు ఎవ్రీథింగ్ చాలా బాగుందన్న ఇస్ గుడ్ మూవీ ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు నెక్స్ట్ ఇంకోటి అన్న మెయిన్
చైనా అమ్మాయి చైనా ఫ్లాగ్ పడేసి ఇండియా ఫ్లాగ్ ఎత్తుకున్నప్పుడు ఉంటే అబ్బా ఇక మామూలుగా నాన్న ప్రతి ఒక్కరు ఇండియా సిగ్గుపడాలన్న నిజంగా. ఎందుకంటే ఒక చైనా అమ్మాయి ఇండియా ఫ్లాగ్ ఎత్తుకున్నప్పుడు ఇండియా వాళ్ళ ఉండి చాలామంది చైనాకి సపోర్ట్ చేసి చైనా వాళ్ళకి వస్తువులు కానీ ఎవ్రీథింగ్ చైనాకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చెప్తున్న క్లియర్గా ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి, తప్పకుండా మిస్ కావద్దు. థ్యాంక్ యూ అన్న, మంచి సినిమా అందించారు, సూపర్, థ్యాంక్ యూ. హాయ్ అండి, భారతీయన్స్ మూవీ చూశాను, చాలా బాగుంది. ఈ దేశంలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను నేను. సో డెఫినెట్గా ఇది ఒక మంచి మూవీ అవుతుంది. చాలా మూవీస్ వచ్చాయి బట్ ఇది చాలా కొత్తగా ఉంది. అండ్ ఒక చైనీస్ని ఒక విలన్గా చూపించడం అనేది కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. అండ్ 6 కామన్ పీపుల్స్ ఎలా చేశారు వాళ్ళ దేశం కోసం అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఒక చైనా భారతీయుల మధ్యలో జరిగే ఆ ఇన్సెంటివ్స్, ఆ క్యారెక్టర్స్ అనేవి చాలా చేసింగ్గా ఉన్నాయి. అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కెమెరా వర్క్, లొకేషన్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎక్కడా కూడా తగ్గలేదు ప్రొడ్యూసర్ గారు. అండ్ డైరెక్టర్ గారికి ముందుగా కంగ్రాట్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఎవరు కూడా దీని ఇలాంటి మూవీ ఈ కాలంలో అటెంప్ట్ చేయరు, బట్ తను అటెంప్ట్ చేసి సక్సెస్ పొందాడు. సో ఇలాంటి మూవీస్ ఇంకా చాలా బాగా వస్తే మనము భారతీయులుగా పుట్టేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అందరం కూడా. సో డెఫినెట్గా ఇలాంటి మూవీస్ చాలా రావాలండి. అండ్ ఓపెన్గా చెప్పాలంటే మన చైనా కన్నా కూడా అన్ని దేశాల కన్నా కూడా భారతదేశం అనేది చాలా మంచి దేశం. సో ఇక్కడ మన ఫ్రీడమ్ కానీ ఎలాంటి హెల్పింగ్ నేచర్ కానీ చాలా కొత్తగా ఉంటుంది. సో ఈ మూవీలో కూడా చాలా బాగా చూపించారు కామన్ పీపుల్ ఎలా హెల్ప్ చేశారు, పీపుల్కి ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు మన దేశం కోసం, అండ్ ఎలా చేంజ్ అయ్యారు చైనా నుంచి. అండ్ ఒక ఫ్లాగ్ పట్టుకొని ఒక పాప అనేది తన జెండాను వదిలేసి చైనా జెండాను వదిలేసి ఒక భారతీయ జెండాను పట్టుకోవడం అనేది ఇట్స్ సూపర్ నైస్. అండ్ ఇలాంటి మూవీస్ చాలా రావాలి. అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు ఆల్ కాస్టింగ్ అండ్ ఆల్ బిహైండ్ ఆఫ్ కెమెరా. సో ఆల్ క్యారెక్టర్స్కి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను, ఇలాంటి మూవీస్ చాలా రావాలి. అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మీరు అందరూ కూడా చూడాలి, డెఫినెట్గా వాచ్ చేయండి మీ పిల్లలతో పెద్దలతో అందరితో. సో వెరీ వెరీ థ్యాంక్స్ఫుల్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇండియా. సో కంగ్రాట్స్ అన్న. ఫస్ట్ చెప్తున్నా కదా సినిమా అన్న, భారతీయన్స్ ఏముందన్న సినిమా. నిజంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడు నేను భారతీయుణ్ణి, ఐఎమ్ ఇండియన్ అని నిజంగా గర్వంగా చెప్పుకుంటాడన్న. చెప్తున్నా డైరెక్టర్ కూడా చాలా గ్రేట్ అన్న. అంటే ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు ఆరుగురు ఇండియాలో ఉన్న ఆరుగురు ఎక్కడెక్కడో వింత వింత వాళ్ళు వచ్చి కలుసుకొని వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళు మొత్తం ఇండియాని మొత్తం తిరుగుతారన్న. నిజంగా వాళ్ళు చేసే సాహస పనులు కానీ అవన్నీ చూస్తే నిజంగా అంటే మనం కూడా ఇండియాలో పుట్టినందుకు చాలా అంటే చాలా గర్వపడతామన్న. ఇంకోటి ఉంటుందన్న గాల్వన్, ఆ బార్డర్లో అంటే ఇప్పటికీ ఎన్నో యుద్ధాలు జరిగినాయి, యుద్ధంలో చనిపోయిన మన ఇండియన్ సోల్జర్స్ అందరికీ ఇది ఒక ట్రిబ్యూట్ సినిమా అని చెప్పొచ్చు అన్న. నిజంగా ఇది ఒక ట్రిబ్యూట్ సినిమా అని చెప్పొచ్చు. ఇంకోటనా అంటే అందరు ఇప్పటికి మన ఇండియాకి శత్రువు ఎవర్రా అని అడిగితే పిల్లలు కూడా అందరు పాకిస్తాన్ అంటారు. పాకిస్తాన్ కాదన్న, ఇప్పటి నుంచి తెలుసుకోండి మన శత్రువు చైనా. నిజంగా అన్న కరోనా వచ్చింది మొత్తం అంతా ఇండియాని మొత్తం సర్వనాశనం చేసిందన్న. నిజంగా చైనా అన్న, అంటే చైనాని విలన్గా చూపించిన ఒక సినిమా ఫస్ట్ సినిమా ఏమైనా ఉందంటే ఈ భారతీయన్ సినిమా అని చెప్పొచ్చు అన్న. ఇంకోటి ఉంటుందన్న క్యారెక్టర్, చైనా క్యారెక్టర్ అమ్మాయి అన్న, జెండా మన చైనా జెండాని పడేసి ఇండియా జెండాని పైకి లేపుతుందన్న, అది నిజంగా గర్వించుకోవచ్చు అన్న. నిజంగా అంటే ఇప్పుడు చూస్తున్నా మీ ప్రతి ఒక్కడు, మీరు భారతీయుడైతే, నేను కూడా భారతీయుడన్న, మీరు భారతీయుడైతే భారతీయన్ సినిమా చూడండి. డైరెక్టర్ కూడా ఒక మంచి కొత్త కాన్సెప్ట్ చేసిండన్న సినిమా. సో నేను చెప్పేది ఏంటంటే మీరందరికీ ఇలాంటి సినిమాలు రావడమే తక్కువ, ఇలాంటి మంచి సినిమా వచ్చిందంటే మీరు వెంటనే థియేటర్స్కి వెళ్ళి భారతీయన్ సినిమా చూడండి. హాయ్ అన్నా, భారతీయన్స్ అసలు ముందు ఆ పేరు పెట్టినందుకు డైరెక్ట్ సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే ఇండియన్స్ అని పెడతారు, ఇండియన్స్ అనే పేరు మనకు బయట వాళ్ళు ఇచ్చిన పేరు, సో దాన్ని కాదని భారతీయన్స్ అని పేరు పెట్టడం అసలు ఇక మనకు అన్ని భాషల్లోనూ పాల్గిచ్చేసుకోవచ్చు అనమాట ఆ పదాన్ని భారతీయన్స్ అని. అన్ని భాషల్లో మన అన్ని భాషల్లో ఒకటే పదం వచ్చినట్టుగా ఇండియన్స్ని ఎలాగ ఇంగ్లీష్ వర్డ్లో అన్ని భాషల్లోకి ఇండియా తరఫున ఇండియా ఎవర్రా మీరంటే ఇండియన్స్ అని ఎలా అంటారో అలాగా మన పదాలే రావాలి, మనయే ఉండాలని చెప్పేసి మన భాషను కలిపేసి ఇంగ్లీష్లో తీసేసుకోబోతే ఎలా వస్తాయనే పేరుతో పెట్టారు ఇండియన్స్, భారతీయన్స్ అని చెప్పి చాలా బాగుంది. దీంట్లో ఒక ముగ్గురు అమ్మాయిలు ఒక ముగ్గురు అబ్బాయిలు వాళ్ళు కామన్ పీపుల్స్, వాళ్ళు చేసిన చిన్న చిన్న పొరపాట్లని వాటి వల్ల మీరు జైల్లో పడతారని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి ఒక ట్రైనింగ్ ఇచ్చేసి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి తీసుకెళ్ళి ఆ చైనా బోర్డర్లకు ఎంటర్ అవ్వాలి, ఆడ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని తప్పుడు పనులు చేస్తున్నారు చైనా వాళ్ళు, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది అంతా పట్టుకొని తీసుకొని రావాలని చెప్పేసి మనోళ్ళని పంపించేసి వాళ్ళ కష్టాలను వాళ్ళు ఏమని అంటే మళ్ళీ మిమ్మల్ని జైల్లో పెడతాం మీరు వినకపోతే అని చెప్పేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతూ మానసికంగా
వాళ్ళని సిద్ధం చేశారన్నమాట ఒక సైనికులగా దేశ సైనికులగా సిద్ధం చేసేసిన వాళ్ళని పంపించేసి చైనాలో మా బోర్డర్లో జరిగే కరోనా సంబంధించిన వాళ్ళు ఏం కనిపెడుతున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళు మన మీద ఎలా దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు ఇవన్నీ ఒక స్పై లాగా వీళ్ళని ప్రిపేర్ చేసి పంపించడం కామన్ పీపుల్స్ అయినా సరే వాళ్ళు ఎదుర్కోవడం అనేది ఒక రెండు మూడు క్యారెక్టర్లు చనిపోతాయి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది స్టార్టింగ్లో ఒక త్రిపురకు సంబంధించిన ఒక అమ్మాయి ఉండేది ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే హైలైట్ పాయింట్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి దీంట్లో ఉన్న మెయిన్ ఆరుగురు క్యారెక్టర్లకి వాళ్ళకు పేర్లతోటి కాకుండా మామూలుగా మనుషుల పేర్లతోటి కాకుండా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన పేర్లు తెలుగు అని తెలుగు అని త్రిపుర అని త్రిపుర అని ఇలా పంజాబీ చండీగఢ్ పంజాబీకి సంబంధించిన పంజాబీ అనే పేర్లతో పిలుస్తారు అనమాట రాష్ట్రాలకు సంబంధించిన పేర్లతో పిలుస్తారు వాళ్ళ భాషకు సంబంధించిన పేర్లతో పిలుస్తారు అనమాట చాలా రియల్లీ యూనిక్ అనమాట ఇది అలాగే స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ పర్ఫెక్ట్గా ఉంది ఒక పాటలోనే ఒక వాళ్ళ బాధలని ఆరుగురిని ఒకే ఒక్క పాటలో వాళ్ళ బాధలను కష్టాలను అసలు చూపించడం అనేది రియల్లీ గ్రేట్ అసలు ఒక్క పాటలో ఆరుగురు క్యారెక్టర్లను వాళ్ళు పడే బాధలను చూపించడం అనేది అసలు రాయటం లిరిక్ రైటర్ అయితే గొప్ప రైటర్ అనిపించింది అలాగే ఫస్ట్ హాఫ్లో వాళ్ళ ఇంట్రడక్షన్ వాళ్ళు ఏంటి వాళ్ళు ఏ నుంచి వచ్చారు ఎలా ఈ దానికి సిద్ధమవుతున్నారు వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించిన విధానం కూడా ప్రతి ఒక్కటి సపరేట్ సపరేట్గా ఒక స్టెప్ బై స్టెప్ వస్తుండదు చాలా బాగా అనిపించింది ఎక్కడ ఎడిటింగ్ చేసే విధానం అలా మిక్సింగ్ చేసే విధానం చాలా బాగా అద్భుతంగా అనిపించింది పాట అయితే మెయిన్ పాట అయితే హైలైట్ మెయిన్గా దీనిలో పాకిస్తాన్ వీళ్ళని మనకి ఎప్పటివరకు అనుకుంటాం కదా కాను మెయిన్గా మనకి వీళ్ళని చైనా అని చెప్పి చూపించే విధానం కూడా సూపర్గా అనిపించేసింది చైనా అమ్మాయి అంటున్నారు చైనా అమ్మాయి అని కాదండి మన త్రిపుర అమ్మాయే అక్కడ వాళ్ళకు రిలే ఫాదర్ తండ్రి ఫాదరు మదరు అదర్ వేరే కంట్రీ వాళ్ళు అవ్వడం అలా ఒకటి అలాగే మన ఒక నేపాలీ అనే ఒక అబ్బాయి పేరు ఉంటుంది ఆ అబ్బాయి కూడా తండ్రి మనోడై తల్లి నేపాలీ అవ్వడం వల్ల అలా నేపాలీ అని ఇలా పేర్లు పెట్టేసి రకరకాలుగా వాళ్ళని స్టేట్ల పేర్లతో పిలిచి డిఫరెంట్గా చూపించారనమాట ప్రభాకర్ సుధాకర్ రాము ఇలా అని కాకుండా వాళ్ళు భాష మాట్లాడే భాష విధానంతో చూపించారు అద్భుతంగా అనిపించింది ప్రతి ఒక్కరు మనం ఇప్పుడున్న యూత్ ఇటువంటి సినిమాలు చూస్తే నేను ఎందుకు దేశానికి సేవ ఒకటి చేయకూడదు అనే ఫీలింగ్ కలుగుతుంది ఖచ్చితంగా సేవ చేయడానికి ముందడు గెలుస్తారు ఈ సినిమాని మన వెంకయ్య నాయుడు గారు కూడా చూశారంట మెచ్చుకున్నారంట అద్భుతమైన స్టోరీ స్క్రీన్ ప్లే అలాగే రియల్గా కూడా రియల్ లైఫ్లో కూడా మన నార్త్ ఇండియన్స్ అనుకుంటారు సౌత్ ఇండియన్స్ దేశం మీద ప్రేమ ఉండదు వీళ్ళకు దేశం పడే బాధలేంటో కష్టాలేంటో వీళ్ళకి తెలియదు అనుకుంటారు అరే బాబు మీరు బోర్డర్లకు దగ్గరగా ఉన్నారు అందుకని మీకు ఎక్కువ తెలుసు మాకు తెలియదని కాదు మా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సౌత్ ఇండియన్స్ కూడా చాలామంది దేశ సేవలో చాలామంది చేస్తున్నారు చనిపోతున్నారు అమరవీరులు అయ్యారు అలాగే ఎండింగ్లో అమరవీరులే ఫోటోలన్నీ చూపిస్తారనమాట అద్భుతంగా అనిపించింది మంచి మూవీ దేశం కోసం ప్రాణత్యాగం చేయాలనుకునే వాళ్ళు దేశం కోసం సేవ చేయాలనుకున్నవారు మంచి చెడు ఆలోచించేవాడు దేశం కోసం ఈ సినిమా చూడాలి చాలా అద్భుతమైన సినిమా అలాగే జెండా ఎత్తే సన్నివేశాలు జెండా పట్టుకుని ఉరుకొస్తుంటే మన సైనికులు కాల్చాలనుకున్నప్పుడు ఒక డైలాగ్ కొడుతుంది శత్రు సైనికులైనా సరే మన జెండా పట్టుకున్నారంటే వాడిని కాల్చొద్దు ఆలోచించాలి అని చెప్పేసి ఆపి చూపించే విధానం సూపర్గా అనిపించింది అద్భుతంగా వచ్చింది భారతీయన్స్ ఇండియన్స్ కాదండి ఇతర దేశాలు పెట్టిన పేరు కాదు భారతీయన్స్ మన వాళ్ళు పెట్టుకున్న పేరు భారతీయన్స్ మంచి మూవీ చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యండి మీ కాటమరేడు వరహాల బాబుని ఇప్పుడే భారతీయన్ సినిమా చూశాను మామూలుగా లేదు సీన్లు అదిరిపోయినాయి కెమెరా కూడా సూపర్ మామూలు లేదు ప్రతి ఆర్టిస్టు కూడా చాలా చాలా గొప్పగా చేశారు ఒక సీన్ ఉంటుందండి నిజంగా ఆ సీన్ చూస్తే మామూలు కాదు ఒక చైనా వాడు మన చెయ్యి ఇండియన్ చెయ్యి నరికిస్తే ఇంకో చెయ్యితో ఆ జెండా పడిపోకుండా దాన్ని గట్టిగా మామూలు పట్టుకోడు మంచి బీవస్ అండి ఇంకా చూడాలి ప్రతి భారతీయుడు చూడవలసిన సినిమా మామూలు సినిమాగా చెప్తున్నాం కదండి పిల్లలు జల్లలు తల్లులు అందరూ కూడా ముతక అందరూ కూడా చూడవలసిన సినిమా అండి ఇది గొప్ప సినిమా అండి మామూలు సినిమా కాదు ఇప్పటిదాకా కూడా ఒక చైనాని ఒక విలన్గా చూపించే సినిమా ఎక్కడ చూడలేదు ఇప్పుడే చూశాను భారతీయ సినిమా సూపర్ సినిమా అండి ఇంతలా చెప్తున్నానంటే నేను రెండు సార్లు చూశాను ఈ సినిమా రెండు సార్లు చూశానంటే చూడండి అదండి ప్రతి వ్యక్తి చూడండి ప్రతి భారతీయుడు చూడండి రేటింగ్ మామూలుగా ఉండదండి దగ్గర వెళ్తుంది మంచి మంచి అంటే ఈ సినిమా కోసం ఈ టెక్నీషియన్స్ అయితే అందరూ కూడా పాపం చాలా చాలా ఆ ఎండల్లోనే ఇంకా మామూలుగా కష్టపడలేదు ఇంకా డే అండ్ నైట్ బాగా వర్క్ చేశారండి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అదండి మీరు అందరూ చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా చూడవలసిన సినిమా చూడాలి 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 భారతమాతకి జై భారతమాతకి జై భారతమాతకి జై అన్న భారతీయన్ నిజంగా ఫస్ట్ మన తెలుగువాడు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏదైనా ఉన్నదంటే అయినా భారతీయన్ చాలా సినిమాలు అయితే వస్తాయి ఇండియా మీద ఇండియా కోసం చాలా సినిమాలు వస్తాయి కానీ అన్నిటికంటే సరే ఇప్పటికి ఎన్నో వందల సినిమాలు వచ్చి ఉంటాయి మెయిన్ అయితే భారతీయ సినిమా మన తెలుగుకి కాదు మన ఆలయం ఇండియా మొత్తం అందరూ చూడాల్సిన సినిమా ఏదైనా ఉన్నదంటే భారతీయన్ ఇందులో స్టోరీ ఏంటంటే ఫస్ట్ మనం చాలామంది పాకిస్తాన్ మనకి ఆపోజిట్ పాకిస్తాన్ మనకి దానికి మనకి ఇద్దాలనుకుంటాం కానీ అది కాదు మెయిన్ అయితే చైనాకి మనకున్న దానికి చైనా వాళ్ళు అసలు ఏం చేస్తారన్నది అయితే ఇందులో అయితే చెప్పిన
అయితే జరుగుతుంది. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ వేరే లెవెల్. అంటే వీళ్ళు ఫస్టే చెయ్యకపోయినా సరే చైనా వాళ్ళు మన ఇండియాలోకి వచ్చి అది చేయడం అన్నది అంటే ఆ స్టోరీ చెప్పకూడదు. చాలా 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 బాగున్నది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హీరో గారు హీరో ఫైట్ సీన్స్ కానీ అవి తైలెట్ లుక్స్ కానీ అద్దరిపోయి. తర్వాత వచ్చేటప్పటికి హీరోయిన్ మేడం మీరు ఏం చేశారంటే ఒక వేరే లెవెల్. అంతే మీరు లేడీస్ కాదు ఒక హీరో కాదు హీరోయిన్ కాదు మాస ఇంకా చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు డైరెక్షన్ సార్ మీరైతే చించి అవతరపాటు చేయరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పీజిఎమ్స్ కానీ మీరు ఎక్కడ ఏ షార్ట్ పడాలన్నది అయితే అవతరే వేరే లెవెల్ అయితే ఉన్నది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రొడ్యూసర్ గారు మీకు దేశం మీద అసలు ఎంత ప్రేమ ఉన్నదో ఎంత ప్రేమ అంటే మీరు ఇటువంటి సినిమా ఒప్పుకొని తీస్తారు అంటే మాకు ఇండియన్స్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అయితే భారతీయ మీరు ఇది మాకు ఇచ్చారు. మాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి చూస్తే కనుక అందరికీ నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. సూపర్ సినిమా అన్న పేర్లోనే ఉంది భారతీయన్స్ ఇండియన్స్. అసలు చాలా సినిమాలు చైనా పేరు ఐ మీన్ సినిమాలు కాదు ఎవరైనా కావచ్చు ఒక చైనా పేరు చెప్తూనే భయపడే జనాలు ఉన్నారు. అలాంటి చైనాని టార్గెట్ చేసి మరీ తీసిన సినిమా అన్న ఇది. చైనా వల్ల మనకు జరిగే నష్టం ఏంటి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనే దాని గురించి చాలా క్లియర్ కట్గా చూపించారన్న. నిజంగా ఆ డైరెక్షన్ కానీ ఆ హీరో యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అనిపించింది నాకు. చాలా అంటే చాలా సీన్స్ అయితే నిజంగా వావ్ ఇలా నిజంగా జరుగుంటే బాగుండు. ఎందుకంటే ఒకరి ఇప్పుడు చైనా పేరు చెప్తే గజగజ వణికే దేశాలు చాలా ఉన్నాయి. అలాంటి దేశాలలో మనం ఉండొద్దు అనే దాని గురించి చూపించడం అనేది నాకు నిజంగా నచ్చింది. అన్న కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకు అంటే మన కోసం మన దేశం కోసం వచ్చే సినిమాలు చాలా రేర్ ఉంటాయి. అందులో ఈ సినిమా ఒకటి. ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా కదా.